हाई फ्रेंड्स वेलकम टू विलेज बिहारी चैनल प्रेजेंट मैं वे वीडियो कड़प जिल्ला गंडी आंजने स्वामी गुरी मैं माटडकंदा कड़प नीचे गंडी आंजने स्वामी दी केवल 55 किलोमीटर अलागे इकड़ मन को गंडी आंजने स्वामी दर वेमपल्ली अने सिटी अटी आ सिटी नीचे और 4-5 किलोमीटर एवरना सर यह वेमपल्ली अड़कारनम अलागे इकड़ना चरत्र मन मालाकने मुझे मन वीडियो ने फस्ट लाइक मध्य चाल मंदिर लाइक तप्चर लाइक वाले जरूरत मन चे मं मं वीडियो चाल मंदी रीचाई लाइक वाल बेनिफिट उ अलागे वीडियो मोतम चूस तरह मनस के अभी कामेंटे चयी नेगटटना अभी पाजिटना एदना पर्वे ऐक्सप्टेड इक चरत्र मन मालाकटे వాయుదేవుడు ఈ గండి ఆంజనేయ స్వామి ఉన్న ప్రదేశంలో తపస్సు చేస్తుంటాడన్నమాట అలాగే ఇప్పుడు మనం అతిథిని ఎలా అయితే పిలుస్తామో అప్పుడు కాలంలో కూడా వాళ్ళు దర్శనం ఇవ్వడం గాని లేదంటే వాళ్ళు ఉన్న చోటికి రావడం గాని అట్లా పిలిచేవారన్నమాట అలాగే శ్రీరామచంద్రుని ఈన వాయుదేవుడు పిలుస్తాడన్నమాట ఈ ప్రదేశానికి రమ్మని శ్రీరామచంద్రుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు రావడానికి కుదరదు కొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పి మాట ఇస్తాడు ఇచ్చిన మాట ప్రకారమే రావణుని సంహరించిన తర్వాత సీతమ్మ తల్లితో అలాగే వానర సైన్యంతో ఈ ప్రదేశానికి వస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాం లేదంటే ఒక షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం లేదంటే స్కూల్లో ఫంక్షన్ జరుపుతున్నాం ముఖ్య అతిథులను పిలుచుకున్నప్పుడు ఏం చేస్తారు కొంతమంది అయితే రిబ్బన్ కటింగ్ పెడతారు కొంతమంది డ్రమ్స్ తో ఆహ్వానం పలుకుతారు కొంతమంది ఇంకా వాళ్ళ స్టైల్లో చేస్తూ ఉంటారు కదా కొంతమంది పటాసులు పెడతారు ఇదంతా కూడా మనం చూసాం కదా ఆ రోజుల్లో కూడా వాయుదేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద కొండను చీల్చి ఆ రెండు కొండలకి బంగారు తోరణం కట్టాడు ఈనను శ్రీరామచంద్రుని ఆహ్వానం పలకడం కోసం ఆ విధంగా ఇక్కడ అయితే మనకు రెండు కొండల్ని చూడొచ్చు ఆ రెండు కొండల మధ్య కూడా బంగారు తోరణం ఆ రెండు కొండల మధ్య ఇప్పటికి కూడా ఆ బంగారు తోరణం ఉంది కానీ మనలాంటి సాధారణ మనుషులకైతే కనబడదు 1900 ఆ సమయంలో అయితే కడప జిల్లాకు కలెక్టర్గా ఉన్న థామస్ మున్రో అనే ఆయనకైతే అది కనబడింది అంటే ఎంతనో పుణ్యం చేసుకోవాలా మనలాంటి సాధారణ మనుషులకైతే అది కనబడదు చాలా పుణ్యం చేసుకునే వాళ్ళకి మాత్రమే కనబడతది అలా చాలా మందికి కూడా కనబడిందంట కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా బంగారు తోరణం ఉందని నమ్ముతారు అసలు సీసలైన కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది వాయుదేవుడు ఏం చేస్తాడంటే శ్రీరామచంద్రుని పిలిచిన తర్వాత ఇక్కడ ఒక మంచి విందు ఏర్పాటు చేస్తాడు ఆ విందంతా అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఇక్కడే ఉంటాడన్నమాట అంటే రాత్రికి బస ఇక్కడ ఉన్నప్పుడు సీతమ్మ తల్లి అడుగుతుందన్నమాట శ్రీరామచంద్రుణ్ణి ఇంతలా మనకు హనుమంతుడు మనకు సాయపడ్డాడు కదా ఆయన గుర్తుగా ఏదన్నా నాకు ఇవ్వని అడుగుతుంది తన్ తర్వాత శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే తన బాణపు కొనతో ఒక ఆంజనేయ స్వామి చిత్రాన్ని అయితే గీస్తాడనమాట గీయడం మొదలు పెడతాడు కానీ దానికి సీతమ్మ తల్లి కొంచెం గడువు పెడతాదన్నమాట ఆ గడువులోపే పూర్తి చేయాలి అంటే కొన్ని అమృత గడియలు ఉంటాయి కదా ఆ అమృత గడియల్లో మాత్రమే ఇట్లా గీయాలి సరే అని చెప్పి ఈయన గీయడం మొదలు పెడతాడు గీయడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా తల నుంచి మొదలు పెడితే పాదాల వరకు మొత్తం అయిపోతుంది అమృత గడియలు అయితే దాటిపోతాయి అమృత గడియలు దాటిపోయేసరికి ఇంకా చిటికిన వేలు అయితే మిగిలిపోయి ఉంటుంది కదా సరే ఇంకా శ్రీరామచంద్రుడు దీన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది దాని తర్వాత కొన్ని సంవత్సరాలకు కొంతమంది అర్చకులు ఏం చెప్తారంటే ఇక్కడున్న విగ్రహం పూజకు పనికిరాదు ఎందుకంటే మనం చాలాసార్లు కూడా విని ఉంటాం కదా ఏదైనా కానీ ఒక విగ్రహం మధ్యలో ఆగిపోయినా లేదంటే దానికి ఏదైనా పగిలిపోవడం కానీ ఇంకా డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా అది పూజకు పనికిరాదు ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే ఆ విధంగా అర్చకులు చెప్పినారన్నమాట పూజకు పనికిరాదని దాని తర్వాత ఒక శిల్పిని పిలిపించి మిగిలిపోయిన ఆ చిటికిన వేలుని చెక్కిద్దాం అనుకుంటారు సరే అని చెప్పి ఆ శిల్పి వస్తాడు వచ్చి ఆ చిటికిన మిగిలిపోయిన ఆ చిటికిన వేలుని చెక్కుదామని చూస్తాడు ఇంకా అక్కడ ఆ చిటికిన వేలుని చెక్కేటప్పుడు ఆ చిటికిన వేలు దగ్గర రక్తం వచ్చింది రక్తం వచ్చేసరికి వీళ్ళు భయపడ్డారన్న భయపడి అందరూ ఆశ్చర్యానికి గురైనారు ఆశ్చర్యమే కదా శిల్పినేమో పిలిపించింది ఎందుకు మిగిలిపోయిన దాన్ని చెక్కిద్దాంలేని పిలిపించినారు అక్కడ రక్తం వస్తే ఎవరైనా కూడా భయపడతారు ఆ విధంగా దాని తర్వాత వీళ్ళకి ఏమర్థమైందంటే స్వామివారు ఈ విగ్రహంలో సజీవంగా ఉన్నారు కాబట్టి ఏదైతే మిగిలిపోయిన ఆ చిటికిన వేలుని అలాగే వదిలేస్తే బెటర్ అని చెప్పి దాన్ని ఇప్పటికీ ఏమాత్రం కూడా టచ్ చేయలేదు ఎందుకంటే టచ్ చేస్తే అక్కడైతే రక్తం వచ్చింది కాబట్టి భయంతో ఇప్పటికి కూడా ఇంకా దాన్ని అయితే అట్లే వదిలేసినారు అందువల్ల స్వామివారు ఇక్కడ సజీవమూర్తిగా కొలవై ఉన్నారు అలాగే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం ఇక్కడ ఈవోసార్ని అయితే పర్మిషన్ అడిగినాము ప్రస్తుతానికి మన ఇండియాలో డ్రోన్ల సంచారం గురించి చాలా హల్చల్ చేస్తుంది కదా కాబట్టి మనకి ఇక్కడ డ్రోన్ పర్మిషన్ అయితే దొరకలేదు ఇంకా
గర్భగుడిలో కూడా మనకు చాలా వరకు కూడా మనం చూసినాం కదా, చాలా గుళ్ళల్లో కూడా గర్భగుళ్ళలో కూడా వీడియో తీయనేరు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ గూగుల్ నుంచి ఒక ఫోటో తీసుకొని మనం ఇక్కడైతే మీకు ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారో మీకు అయితే చూపిస్తాము. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసి ఇంకొంత చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అలాగే ఈ గండి ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఒక పాపాగ్ని నది ఉంటుంది. చాలామంది కూడా భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ ప్రవహించే నీరు స్వామివారికి అభిషేకం చేయడానికే ఈ పాపాగ్ని నది ఇక్కడ ప్రవహిస్తుందని, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నదిలో స్నానం చేయడం వల్ల వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయని నమ్ముతారు. ఇంకా ఒక పాత చరిత్ర అయితే ఉంది, అదేంటంటే ఒక రాజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంతువుని చంపబోయి ఒక చెంచువాణ్ణి చంపేస్తాడనమాట. అంటే అనుకోకుండా ఆ బాణము ఒక చెంచువాయనకు తగిలి అని చనిపోతాడు. తెలిసి చేస్తేనేమి తెలియకుండా చేస్తేనేమి అది మొత్తానికైతే ఒక పాపం అన్నమాట. ఆయన చేసిన పాపానికి ఆయనకు కుష్టివ్యాధి వస్తుంది. కొద్ది రోజుల తర్వాత కుష్టివ్యాధి వచ్చిన తర్వాత ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతాడు, ఎన్నెన్నో ప్లేసులన్నిటి కూడా తిరిగి వస్తాడు, కానీ లాభం ఉండదు, ఆ కుష్టివ్యాధి అయితే పోదు. ఇంకా ఏం చేస్తాడంటే ఈ ప్రదేశానికి వస్తాడు. ఇప్పుడు అన్ని ప్లేసులు తిరిగినట్టే ఈ గండి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ఈ నీళ్ళల్లో స్నానం చేస్తాడు. స్నానం చేస్తానే బయటికి వస్తానే కుష్టివ్యాధి పోతుంది, నార్మల్గా మామూలు మనిషి అవుతాడు. మామూలు మనిషి అయిన తర్వాత ఇంకా ఈ నీళ్ళలో స్నానం చేయడం వల్ల చాలా పాపాలు అయితే పోతాయి, అలాగే ఈ ప్రదేశానికి చాలా మహిమ ఉంది కదని. ఒక రాజు కాబట్టి ఇప్పుడు మనం సాధారణ మనుషులని చెప్పడం వేరు, ఒక రాజు చెప్పడం వేరు. ఇంకా రాజు వల్ల కూడా ఈ ప్లేస్కి అయితే ఒక మంచి పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా జనాలందరూ కూడా ఈ నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూడండి, గండి ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ మేము ఇక్కడ నీళ్ళలో ఉంచి ఇట్లా పైకి ఎక్కి వచ్చినాం. ఈ మెట్ల ద్వారా ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట, మొత్తం కొండ మెట్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది గుహ. ఈ గుహ చూద్దాం రండి, చిన్న గుహ. లోపలికి వెళ్ళి నేను చూసి వచ్చాను ఇప్పుడే. ఏమంటే ఇది కూడా చూపిద్దాం, చాలా పురాతనమైనది. ఈ కొండరాళ్ళ మధ్యనే ఈ గుహ అయితే ఉంది కాబట్టి మేము చూపిస్తున్నాము. అక్కడికైతే ఎండింగ్ ఏం లేదు. అక్కడ ఇక్కడ క్లోజ్ చూడండి, ఇక్కడ స్వామివారిని పెట్టినారు ఈశ్వరుణ్ణి. అలాగే ఇక్కడ మన కాశీరెడ్డి నాయన స్వామి, ఆంజనేయ స్వామి అక్కడ కూడా ఇక్కడ అవన్నీ కూడా పెట్టినారు. జస్ట్ వీడియోలో భాగంగా ఈ గుహ కూడా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ గుహను కూడా చూపించడం జరిగింది. సరే ఇంకా బయటికి వెళ్దాం.
फ्रेंड्स मैं चैनल इलांट मंच मंच वीडियो वस्तू उ चाहिए पने प्रती षेर अलागे लाइक कटें मी ओपीनियन ये वीडियो चूसा ओपीनियन कामेंट रूप में तेजे दाने वाल प्रती इंका रीच रीच वाल चाल मंदिर चूस्टर इंका डैली वीडियो पेटे अभी का पनी मेमईते ट्रई चुनाव इंका एडिटे दादापू 8 10 गंटल पड़ती षूटा की अड़े पाई माला पर्मीशन अड़गढ़ की प्रती प्लेस की इपू मैं पैन प्लेस प्रती इन अड़ूलो कुंडलोटे दानेवर अड़गा अवसर लेकिन डैरक्ट चरत्र कीडियो दीय का इटे मेन मेन वीडियो यदि देवादा शाखल अट्ठावे चोटक मे वीडियो दीये अड़े चाल मंदते पर्मीशन अड़का मेन अड़ा सार ओपाल एट्लोचते मे वीडियो दीस्टे मन दाटो अभी उड़े मंच वीडियो काबटे तक को मन चाल मंद पर्मीशन दाक आ प्रासेस अंत मे वीडियो काबटे कोई लेटे दयचे अंदर अर्थंस कैमरा मैन नरेंद्र तो मी शाहिद बाई।